రాత్రి దేవుడి సన్నిధిలో బైబిల్ స్టడీ కోసం కలిసి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు ఏరట వందనాలు. ఫేస్బుక్లే బాక్స్ ఓపెన్ వాక్యం విన్న ప్రతి బిడ్డలకు దేవుడు దీవించిన గాక. అంటే మనము శుక్రవారం నేర్చుకున్న విషయం అంటే మగా శ్రమల గురించి మనం నేర్చుకున్నారు. అది తర్వాతనే మగా శ్రమల తర్వాత ఏం జరుగుతున్నారని బైబిల్ చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 24:27-30 చదవండి. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘరూరుడు వై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రములను. ఇక్కడే వినిన వాక్య చివరి మాట వినాలి. మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశరూడుగాయి వచ్చుట చూచుచున్నారు. స్తోత్రం. అప్పుడు ఈ రాత్రి దేవుడు వాక్యములు మీరు సరిగా వినాలి. మనిషి కుమారుడు వస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. అంటే సంఘం కొరకు యేసయ్య వచ్చి సంఘములు తీసుకొని పరలోములకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత 7 సంవత్సరములు భూమిలో మగాశ్రమలు కలుగుతుంది. ఆ 7 సంవత్సరములు మగాశ్రమలు కలిగినప్పుడు ఈ లోకములో ఈ భూమిలో ఆ శ్రమలు కలిగిన టైంలో 7 సంవత్సరము చివరికి యేసుక్రీస్తు వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఎలాగ వస్తున్నారు ఇప్పుడు మనిషి కుమారుడు ఎలాగ వస్తుంది? ప్రభావంతో మహామహిమతో వచ్చినది చూడును. ప్రభావంతో మహిమతో. ఇలా ఇప్పుడు చెప్పిన మాట నీ బాగా సరిగా వినాలి. మొదటి యేసయ్య వచ్చినప్పుడు సంఘం కొరకు వచ్చారు. 7 సంవత్సరాల తర్వాత సంఘములు ఉన్న దేవుడి బిడ్డలతోని భూమిలోకి వస్తుంది. అప్పుడు అందరు కనబడుతున్నట్టుగా ఇక్కడ వాక్యములు ఇప్పుడు మనం చదివారు. నీకు అర్థమైందా? మహామహిమతో ప్రభావంతో ఆకాశ మేఘ రూడుగై వచ్చుట చూచినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. యేసు ప్రభు భూమిలోకి వచ్చినప్పుడు అందరు చూచినట్టుగా యేసయ్య వస్తానని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. ఇక్కడ మీరు ఇంకా చదవండి. యూదా పత్రికలోకి రండి. యూదా పత్రిక 15వ వాక్యం. ఆదాము మొదలుకొని వేరే వాడైన అమోసు తర్వాత
అన్నా దేవిని పరిశుద్ధులు పరిబాలంతోని వచ్చును వేవేల పరిశుద్ధులు పరివారంతో వచ్చును అంటే ఆయన అర్థం ఏంటంటే యేసయ్య వచ్చినది మయే మొదటి తెస్సలోని 4వ అధ్యాయము 16వ వాక్యములు అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మూడు స్వరములు ఉంది అది దేవుని సంఘం కొరకు జరిగిన సంగతి సంఘములు ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సర భూమిని శ్రమలు కలుగుతుంది ఆ శ్రమలు కలిగినకి చివరి దినములు యేసుక్రీస్తు తన పరివారంతోని తన పరిశుద్ధులు పరివారతోని ఈ లోకములకి దిగి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు ఉంది అందుకని రాత్రి దేవుడు బిడ్డలారా పరలోకము వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఏడు సంవత్సరములు మనకు దేవుడు తీర్పు తీర్చి మనకు దేవుడు ప్రతిఫలము బహుమానం ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలు పరిశుద్ధులు కలిసి సంఘము యేసుక్రీస్తు అందరు కలిసి భూమిలోకి దిగి వచ్చిన విషయం గురించి యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పారు స్తోత్రం అది ఎప్పుడు వస్తున్నారనే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం చూడండి యేసుక్రీస్తు ఎలా వస్తుందో 11వ వచనం నుండి కిందకి చదవండి ప్రకటన గ్రంథము 19 11 12 13 14 15 వరకు చదవండి చూచిరిది అప్పుడు దిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శించి యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి రాయబడిన యొక్క నామము ఆయనకి కలదు అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉంటను మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లవని నరబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించుచుండి జనములో కొట్టుటకై ఆయన ఇక్కడ యేసుక్రీస్తు పరలోక తెరవబడి తెల్లని గుర్రం మీద తెల్లని గుర్రములకి ఎక్కి ఆయనను వెంబడించుచుండి దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శించి ఇక్కడ మీరు చూడండి యేసుక్రీస్తు పరలోక తెరవబడి భూమిలోనికి వచ్చిన విషయం గురించి ఇక్కడ రాయబడి ఉంది ఏడు సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వస్తుంది ఆ వచ్చినప్పుడు భూమిలో జరిగిన విషయములు ఇక్కడ రాయబడి ఉంది అప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చోబడి ఆయన భూమిలోనికి దిగి వచ్చిన ఆయన పరిశుద్ధుల పరిమాణముతోని వేలాది వేలాది పరిశుద్ధులతోని భూమిలోనికి యేసుక్రీస్తు దిగి వస్తుంది ఆ వచ్చిన విషయం గురించి అపొస్తల కార్యము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఈ మాటలు చెప్పి
చూడండి ఇక్కడ యేసు ప్రభు మరలోకము వెళ్ళినప్పుడు ఒక మేఘము లేదు ఒక మేఘము అతనికి ఏని కప్పుకున్నది అది పరలోకము వెళ్ళినప్పుడు ఒక మేఘం వచ్చి కోనిపోయినట్టుగా రాయబడి ఉంది ఇంకా యేసు ప్రభు ఎలాగ వస్తుందేమో అదే మేఘమును యేసు క్రీస్తు వస్తది అది మనము మొదటి తెస్సలోని మొదటి దశలోని నాలుగు అధ్యాయములు పదహారవ వాక్యం కూడా చూడండి మొదటి దశలోని నాలుగు పదహారు మేఘముల మీద కోరిపోయినట్టుగా దేవుడు వాక్యం అప్పుడు దేశ ప్రభు ఎప్పుడు ఆయన సంఘములు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆకాశం వరకు వస్తుంది మనం ఇక్కడ నుండి ఆకాశములు కలిపోతున్నారన్నమాట కానీ 7 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు భూమిలోకి వస్తున్నట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారు ఆ టైముల ప్రకటన గ్రంథము 1:7 చూడండి ఇప్పుడు నీ చదివిన వాక్యం నీకు అర్థమైందా ఇదిగో మేఘరూడనై వచ్చును ఈ రాకడ ప్రతి నేత్రములు యేసయ్యకి చూసినది అంటే రెండా రాకడ సమయములు సంఘం కొరకు వచ్చినప్పుడు ప్రతి మనిషిని దేవుడికి చూడను సంఘ బిడ్డలు మాత్రమే చూస్తాను నేను చెప్పిన బాగా వినండి సంఘం కొరకు యేసయ్య వచ్చినప్పుడు సంఘ బిడ్డలు తప్ప ఎవరు యేసయ్యకి కనబడరు ఆ రెండా రాకడ గురించి సంఘం కొరకు యేసయ్య వచ్చిన విషయములు యేసయ్య చెప్పిన ఏంటంటే దొంగవల వచ్చినట్టుగా చెప్పుతున్నాం అందుకే దొంగలు వచ్చినది ఎవరు కనబడలేదు అదే రీతిగా యేసుక్రీస్తు లోకములకి సంఘ కొరకు వచ్చినప్పుడు సంఘ బిడ్డలు తప్ప లోకములు ఎవరు కూడా ఆ స్వరం వినబడదు కానీ ఇక్కడ యేసుక్రీస్తు భూమిలోకి దిగి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును రెండవది మాట పొడిచిన వారెవడు ఆయనకి పొడిచిన వారెవడు ఎవరు చెప్పలేదు శ్రీధర ఎవరు యేసయ్యకి పొడిచిన వారెవడు యోధులు యేసయ్యకి పొడిచిన వాడు యేసయ్యకి సిలువ వేసిన వాడు యేసయ్యకి కొట్టిన వాడు యూదలే
అంటే ఆ టైంలో సంఘం కొరకు వచ్చినప్పుడు యూదులు కనబడలు. సంఘంతోని వేలాది వేలాది పరిశుద్ధులతోని భూమిలోకి వచ్చినప్పుడు యూదులు కూడా లోకములో ఉన్నవాడందరూ యేసయ్యకి కనబడతది స్తోత్రం. అప్పుడు యేసయ్య ఎక్కడికి దిగి వస్తది? సక్రియ మనసులాగేసుక్రీస్తు ఈ భూమి నుండి పరలోకములకు వెళ్ళిన ఒలివు మల కొండల నుండి పరిశుద్ధులతోని వేలాది వేలాది పరిశుద్ధులతోని పరివారంతోని ఈ భూమిలోకి దిగి వచ్చినది ఎక్కడ అంటే ఒలువు కొండల మీదలో పాదం ముట్టగా. ఆ ఒలువు కొండ నడిమి విడిపోతది. యేసయ్య పాదం ముట్టగా ఒలువు మల కొండ విడిపోతది, రెండు భాగముగా మారిపోతది. స్తోత్రం. ఆమేన్. సగము ఉత్తరపు దిక్కు. ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, యేసయ్య రెండో రాకడకి సంఘం కొరకు వస్తది. రెండో రాకడకి తర్వాత 7 సంవత్సరాల తర్వాత సంఘంతోని భూమిలోకి దేవుడు వస్తది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘముతో వేలాది వేలాది పరిశుద్ధులతో భూమిలోకి వస్తది. స్తోత్రం. రెండో రాకడలు రెండు ముఖం ఉందండి. ఒక ముఖం అంటే సంఘ కొరకు యేసయ్య వస్తది, రెండు సంఘం పరిశుద్ధులతోని దేవుడు తన సంఘ పరిశుద్ధులతోని ఒలువు కొండలకి దిగి వస్తది. ఎలాగ వస్తది? తెల్లని గుర్రం మీద. అది ప్రకటన గ్రంథం 19:11 నుండి 16 వరకు చదివిన రాజుడికి రాజుడుగా యేసయ్య ఈ లోకమునికి దిగి వచ్చిన ఒక దినం వచ్చుచున్నది. స్తోత్రం. ఆ ఒలువు కొంట ఆయన స్పర్శ పాద స్పర్శన కోసము ఎదురు చూచి ఉన్నది. స్తోత్రం. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి యేసుక్రీస్తు తన శిష్యునికి చెప్పిన మాటే నేను ఈరోజు చెప్పారు మీకు. స్తోత్రం. అప్పుడు ఆ వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యేసయ్యకు పుడిచిన ఆ చిన్నం చూస్తుంది. చిన్నం చూసి ఆడందరు ఏమవుతున్నారు? మారు మనసు పొందినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం చెప్పలేదు ఎవరు గట్టిగా? హల్లెలూయా. అది బైబిల్లో వాక్యం ఉంది. అది దేవునికి స్తోత్రం.
ఇంకా మత్తయి సువార్తలకి రండి 31 వాక్యం 24 31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారి ఆకాశమొక ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆ నాలుగు దిక్కుల నుండి ఆయన ఏర్పరచు కోరిన వారిని పోగు చేతులు ఆ 31 31 వాక్య చదవండి ఆ మరియు ఆయన ఆయన ఏర్పరచిన వాడు ఆ వరరా ఏర్పరచు వారిని పోగు చేతురు పోగు చేతురు పోగు ఆ అంజూరుపు చెట్టుని చూచి ఇది అది ఆయరుడి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశమొక ఈ చివరి నుండి ఆ చివరి వరకు నాలుగు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు అంటే నాలుగు దిక్కుల నుండి దేవుడిగా ఏం చేస్తున్నారండి ఏర్పరచిన వారికిన కూడబెట్టుతాం అదే దేవుడి వాక్యంలో రాయబడి ఉంది స్తోత్రం హల్లెలూయా అప్పుడు ఎవరు కూడబెట్టుతున్నారు దేవదూతలకు పంపించి దేవదూతల వలన అందరికీ ఏమవుతున్నారు కూడబెడతది కూడబెట్టినట్టుగా దేవుడు వాక్యములో చెప్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అదే మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వాక్యం కూడా కలిసి చదవండి అంటే దేవుడు అప్పుడే ఏం చేస్తున్నారంటే తన ఏర్పరిచిన వారికి ఏం చేస్తున్నా తన దూదలకు పంపించి అందరికి కూడబెట్టుతా నాలుగు దిక్కుల నుండి దేవునికి స్తోత్రము ఇది కూడా యేసుక్రీస్తు మత్తయి సువార్తలు చెప్పారండి అది మాత్రం కాక దేవుడు సంఘ బిడ్డలకు సిద్ధపరచడానికి ఇంకా రెండు మాటలు కూడా ఆయన చెప్పారు అది కూడా వినండి మత్తయి సువార్త 25 అధ్యాయము 1 నుండి 10 వరకు చదవాలి కానీ సమయం కుదరలేదు కాబట్టి ఒక 5 వరకు చదవండి పరలోక రాజ్యము దన దీవెట్టిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది ఇక్కడ మీరు చూడండి కథ దేవుడు చెప్పిన విషయం తన శిష్యులకి పిల్లి కుమారుని కొరకు సిద్ధపరిచిన పిల్లి కుమార్తె అప్పుడు యూదులకు ఒక సిస్టం ఉంది ఒక ఆచారం ఉంది ఆడి వివాహము ఎలాగంటే పిల్లి కుమార్తె పిల్లి కుమారుడు పిల్లి కుమార్తె ఇంటిని వివాహం అయిన తర్వాత పిల్లి కుమారుడి ఇంటికి ప్రయాణం చేసిన రాత్రిలే రాత్రులు ప్రయాణం చేసినప్పుడు ఆడి తోడుగా చాలా మందిలు కన్నెలు వస్తుంది ఆ కన్నెలు అందరి చేతులు దీబట్టిలు ఉన్నది ఆ దిగట్టిలు ఎందుకు పట్టుకున్నారంటే ఈ రాత్రి ప్రయాణం చేసినప్పుడు త్రోవ కనబడడానికి ఇది పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ వివాహం జరుగుతున్నారంటే మీకు అర్థమైందా స్తోత్రం హలో సరిగా వినాలి ఇక్కడ సిస్టమ్ నాకు తెలియదండి మీ వివాహముల సిస్టమ్ ఉంది మనకు ఇప్పుడు ఒక్కవేళ ఈ వివాహం జరిగినప్పుడు మన వివాహం జరిగినప్పుడు నా వివాహం ఎలాగా జరిగిందంటే నేను చెప్తాను నా వివాహం మొదటి ఆ వివాహం జరిగిన టైంలో మొదటి పాస్త్రమ్మ గారి ఇంటికి వెళ్ళారు ఆ ఇంటికి వెళ్ళి అక్కడే అందరు పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడి వివాహం డేట్ నిర్ణయించి మనం వచ్చారు
అప్పుడు వివాహం పాత్రమై ఇంటిలో ఏది రోజు వివాహం చేయాలంటే ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి పెద్దలతోని మాట్లాడి ఆ డేట్ నిర్ణయించి వచ్చారు విభాగం ఎక్కడ జరిగిందంటే నా ఇంటిలో ఇప్పుడు మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు అర్థమైందా నా ఇంటిలో అంటే ఇప్పుడు మీ నేను చెప్పిన మాట ఇన్ని బాగా వినండి దేవుడి వాక్యం యేసయ్య తోడుగా విభాగం చేయడానికి మనం ఎక్కడ నిర్ణయించుచున్నారు ఏసయ్య కోసము విభాగం చేయడానికి నిర్ణయించిన చోట ఎక్కడ భూమి మీద నేను అందుకే నా విభాగం గురించి చెప్పినప్పుడు మీరు ఆలోచించలేదు భూమి మీద మనము కూర్చి ఏసయ్యకి రక్షకుడుగా అంగీకరించారు దానికి ఏసయ్యతోని విభాగం చేయడానికి పౌలు గారు భాషలు చెప్తే రెండు కొరింథీ పత్రిక ఒకటి 11వ అధ్యాయము ఒకటి రెండు వాక్య చదివితే పౌలు గారి మాట అనుసరించి చెప్పండి యేసయ్య తోడుగా ఒకే పురుషునితోని విభాగం చేయడానికి నిబంధన చేశారు మనం ఎక్కడే ఉండి నిబంధన చేశారు భూమి నుండి భూమి అంటే పిల్లి కుమార్తె ఇంటి నుండి స్తోత్రం పిల్లి కుమార్తె నివసించిన ఇల్లు భూమియే ఆ పిల్లి కుమార్తె నివసించిన భూమి నుండి విభాగం చేయడానికి నిబంధన చేశారు అలాగే అయితే విభాగం ఎక్కడ జరగాలి ఎక్కడ అలాగే చెప్పాలి పెళ్లి కుమారుడి ఇంటిలే స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పడానికి చెప్పితే గట్టిగా చెప్పడు ఆమె హల్లెలూయా అర్థమైందా దేవునికి స్తోత్రం అదే అదే మన విభాగం ఎప్పుడు జరుగుతున్నారంటే ప్రకటన గ్రంథము 19:7-8 వాక్యములు అది భూమిలు కాదు పరలోకములే స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక ప్రైజలో అప్పుడు ఇక్కడ మనం మిన్న మాట విన్నారా యూదుల సిస్టమ్ ఏంటంటే విభాగము పిల్లి కుమార్తె ఇంటిని జరిగితే అక్కడ నుండి రాత్రులు ప్రయాణం చేస్తాను ఎక్కడికి పిల్లి కుమారుడి ఇంటికి అది చూసుకొని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పుతున్నాం ఎవరికి చెప్పుతున్నది 13వ వాక్యం చూడండి మత్తాయి సువార్త 25 అధ్యాయము 13వ వాక్యం అంటే ఆ దినములు మీకు తెలియలేను కాబట్టి మీరు మెలుకుగా ఉండుడి అని తన శిష్యులకి చెప్పింది ఏది ఆ పైన చెప్పిన పిల్లి కుమారుడి విషయం గురించి వివాహ విషయం గురించి చెప్పిన తర్వాత ఆ గడియ నీకు తెలియలేదు కాబట్టి మెలుకుగా ఉండడి ఉండే నీకు దేవుడు చెప్పింది మెలుకుగా మనం ఉండాలి స్తోత్రం అది చెప్పిన తర్వాత ఇక్కడ విభాగం గురించి చెప్తా నేను మత్తాయి సువార్తలకు రండి 25వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి
దిగట్టులు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు కండ పెళ్లి కుమారునికి ఎదుర్కొనుటకు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యలను 10 మంది కన్యలను గురించి దేవుడు చెప్తున్నారు హలో పెళ్లి కుమారునికి ఎదురించడానికి ప్రయాణం చేసిన 10 మంది కన్యలు ఆ తర్వాత వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గల వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమ తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఇక్కడ వీరుండి 10 మందిల కన్యలు కన్యలు ఆ 10 మందిల కన్యల గురించి మీరు బాగా వినండి ఈ 10 మందిల కన్యలు కన్యలు ఆ 10 మందిల కన్యలు గురించి మీరు చూడండి 10 మందిల కన్యలు గురు నిద్రించారు అక్కడ ఉంది ఆ వాక్యం ఉందా ఐదు ఐదో వాక్యం ఆ వారందరూ కునికి నిద్రించారు అంటే వారందరూ అంటే 10 మందిల కూడా ఏమైంది కునికి నిద్రించుండి కునికారు రెండవది మాట ఆ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అదని ఎదుర్కొనుటది రండి అని కేక వినబడెను అంటే 10 మందిరు విన్నారు అలా విన్నారు 10 మందిరు పడుకున్నా 10 మందిరు విన్నారు తర్వాత అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అదని ఎదుర్కొనరండి 10 మందిరు లేచారు పది మందరు దిగట్టెలు వెలిగించారు స్తోత్రం అలో వినండి నా మాట మీరు మర్చిపోకూడదండి పది మందిరు కునికారు పది మందిరు స్వర విన్నారు పది మందిరు లేచారు పది మందిరు దిగట్టెలు వెలిగించారు వెలిగించినప్పుడు ఐదుగురు వెలిగిట్టి దిగిట్టిలో నూనె కొంచెమే ఆ ఉన్నది కర్మ చాదవిడి అమ్ము బుద్ధి లేని కన్యగలు మా దివిటీలు ఆరిపోవుచున్నది అంటే ఐదుగురి ఐ 10 మందిలు ఐదుగురు ఎలాగ ఉంది బుద్ధి లేని బుద్ధి ఉన్నవాడు ఐదుగురు బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే సంఘ బిడ్డల మధ్యలో కూడా కొందరు బుద్ధి లేని వారు ఉన్నారు వారి ఉద్దేశము వారి కొరకే చిందించున్నారు వారి చెప్పినట్టు నడవాలని అనుకున్నారు అది కాదు నీ పిల్లి కుమారుని కోసం ఎదురు చూచాలంటే అందరి దిగట్టులు వెలిగించడానికి ప్రయాణం చేయండి నీ లక్ష్యము నీ ఊరి యేసయ్యకి ఎదురు చూడడానికి దాని మధ్యలో నీకు గొప్పతనం చేయడానికి నీ ప్రవర్తించకూడదు నీ ఏం చేయాలంటే నీ ఉద్దేశం బైబిల్ చెప్పుతున్న తిన్నిన కాని త్రాగిన కాని దేవునికి ఇష్టుడుగా మారాలి మనం ఏం చేస్తే అది దేవునికి ఇష్టడుగా చేయండి నీ జీవితమును నీ కుటుంబమును నా మాట నా చెప్పినట్టుగా జరగాలని ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు అలాగే అనుకుంటే అలగండి తలంపు నీలోనికి వస్తుంది అనుకో నీ బుద్ధి లేని కన్యక వలన మారిపోతుంది ఐదుగురు బుద్ధి ఉన్నవాడు బుద్ధి గల వారు ఐదుగురు బుద్ధి లేని వారు ఈ కాలములు కూడా సంఘములు కూడా ఎలాగా తయారవుతున్నాం అది కారణం నేను ఈడ ఎలాగా ఆవడానికి ఉండే బుద్ధి లేని వాడి గురించి ఐదు విషయాలు నేను చెప్తా అది చెప్పి ఈ రాత్రి నా ముగిస్తున్నారండి దేవునికి స్తోత్రం ఏమండి అదిలో మొదటి విషయం ఏమంటే ఈ బుద్ధి లేని వాడు గురించి మొదటి విషయము దిగట్టెలు తీసినప్పుడు నూనె దిగట్టెలు
దిగట్టిలో దిగట్టిలో నూనె ఉందా లేదా అని చూడలేదు. ఆడి చేతులున్న దీపములు నూనె ఉందా లేదా అని చూడట్లేదు చూడట్లేదు. ఈ కాలంలో ఉన్న విశ్వాసి అందరే ఆడ అనుకున్నారు ఏదో నా దీపములు ఏముంది దీపం ఉండినట్టుగా అనుకున్నారు. ఆ నూనె ఇప్పుడు ఏమైంది? లేదు. అందుకని దీపము మన కరెంట్ ఆరిపోయినప్పుడు మనం ఏం చేసుకున్నారు? ఆ దీపం వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారండి? ఎక్కడ ఉంచారని తెలియలేదు. అంటే నీకు నీ తెలియాలి. పదన దినములు ఏదైనా ఒక రోజులు కరెంట్ ఆరిపోతే వెండన దీపం వెలిగించిన చోట్లను దీపం పెట్టాలి. కొందరు అలాగ పెట్టకుండా అన్ని చోట్లు వెతికి వెతికి వెళ్తున్నాం. ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే దీపములు నూనె ఉండాలి. ఉండాలని అంటే నీ ఏం చేయాలి? కొరింథీ పత్రికలకి రండి. కొరింథీ పత్ర పౌలు గారు చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం. అంటే నీ విశ్వాసము 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 కలవారే ఉన్నారని మిమ్మల్ని మీరే శోధించుకొని. ఇప్పుడు చాలా మంది విశ్వాసులు మిమ్మల్ని మీరంటే వ్యక్తిపరంగా శోధింపడు. అదే ప్రైజ్ లార్డ్ చెప్పలేదు ఎవరు. నీ దీపములు నీ దీపములు నూనె ఉన్నదా అని నువ్వే చేయాలి. మీరే శోధింపబడాలి. శోధింపబడకుండా ఇరుగులు పొరుగులు వారి దగ్గర దీపములు నూనె ఉన్నారా లేదా అని శోధింపడానికి వీల్లేదు. మీరే మీరే సొంతంగా ఏం చేయాలి? శోధించాలి. స్తోత్రం. ఈ రాత్రిలు దేవుడు బిడ్డలే తన్ను తాను శోధింపు చెయ్యండి. తన్ను తాను శోధింపు చెయ్యండి. వేరే మనుషులకు శోధింప చెయ్యకూడదు. ఆడెలగుంది ఈడెలగ ఉంది చెప్పడానికి నీకు అధికారం లేదు. అది నేను రేపు రేపు దేవుడు సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు నీ పలికిన ప్రతి మాటకేముంది తీర్పు ఉంది. కొందరికి ఎప్పుడు అలాగే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. విశ్వాసులు పలికిన ప్రతి మాటకి ఏముంది? తీర్పు ఉంది. అందుకని మన జీవితం మనము చూసుకో. మీరే మీరే సొంతం తన ఆత్మీయ జీవితం కట్టబడండి. సొంతంగా చెయ్యండి. వేరే మనుషులకి కట్టడానికి నీ ప్రయత్నించకూడదు. నీ దీవ సిద్ధపరచండి. పిల్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ స్వరం వినిపించిన టైంలే ఆ దిగట్టిలో దీపం వెలిగించి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే మొదటి మాట. రెండో మాట, మీ ఫోన్ చార్జ్ లేదు. రెండో మాట చార్జింగ్ పెట్టండి, చార్జింగ్ పెట్టండి. రెండో మాట ఏంటంటే రోమా పత్రిక 12:3 ఏటమ్మా తన్నత్తాను ఏం చెయ్యకూడదు? తన్నత్తాను తన్నత్తాను ఏం చెయ్యకూడదు? ఎంచుకున్నారు.
ఎంచుకున్నారంటే అండి అర్థమైందా నీకు? తన తాను ఎంచుకోనంటే అర్థమైందా? సొంత సొంతం గురించి గొప్పగా చెప్పుకోవడం గొప్ప చెప్పడం. హలో అర్థం అవలేదన్నట్టుగా మీరు మేము మౌనంగా కూర్చున్నారు. ఆడు దీపం పట్టుకున్నారు. ఆడేం చెప్తుంది? నా దీపంలో ఏముంది? నూనె అని ఉన్నదని ఎంచుకున్నా. ఏంటండి ఆలోచన? లేదు పాపం పాపికియ తన్నతోను తను తాను ఏం చెప్తున్నారు? నా దీ బిడ్డలు బాగుందండి, నూనె ఉందండి, నీ వల్ల కాదు నాకు బాగుంటానట్టు అనుకున్నారు. ఏంటి ఆడి సొంతం సొంతం ఏం చేస్తున్నారు? ఊహించుచున్నారు. ఇది పౌలు గారు చెప్పిన సంఘములకు చెప్పిన మాట. 12వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. నీ తన్న తాను ఏం చేయకూడదు, ఎంచుకోడదు. స్తోత్రం. అంటే వేరొక మాటలో నటించకూడదు, తన తాను ఏం చేయకూడదు, నటించకూడదు. స్తోత్రం. ఆ నటించడం తప్పండి. క్రైస్తవుడికి కలిగినదంటే నాను ఏదో అయిందట, నీ ఏం ఆవలే, నేను కూడా ఏమి ఆవలేదు, యోని పాత్ర ఇందు కూడా నాకు తెలియదు, నా చేతిలో నాకు కూడా ఏం ఆవలే. ఇప్పుడు కూడా ఏసయ్య దగ్గర నేను చండి పెట్టేయండి. అలాగ విశ్వాసులు అందరూ ఎలాగ ఉందండి. మీరు అనుకున్నారు నేనేదో ఆయిందంట, నీ ఏం ఆవలే, నీ దీపములు ఏమండి, దేవుని స్తోత్రం నూనె ఉందన్నట్టుగా నీ అంటే నటించకూడదు. నీ దీపములు నూనె వండినట్టుగా నీ ఏం చేయకూడదు, నటించకూడదు. అదే ఎంచుకోవడము. నాను బాగుంది, మీరు కంటే సైన్ గారు ఎప్పుడు తెలుసు? నీ బాగుంటే ఎప్పుడు తెలుసు అంటే ఇప్పుడు కాదు, మన సమక్షములు మీరు చెప్పుతున్నారు నేను బాగున్నారంట. కానీ ఏసయ్య రాక్కడ సమయములు దీపం వెలిగించినప్పుడే అప్పుడు అర్థమవుతుంది. నీ దీపం మారిపోతువా, నీ దీపము వెలిగి వెలిగిస్తావా లేదా అప్పుడు తెలుసు. స్తోత్రం. అది రెండవ మాట. మూడో మాట స్తోత్రం. 5వ వాక్యం చూడండి. 25:5 పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ నిద్రించి వారందరూ కునికి నిద్రించి రాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కోను రండి అని కేక వినబడేను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దిగుట్టీలు చక్కపరచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దిగుట్టీలు ఆరిపోతున్నది అంటే ఇప్పుడు కన్యలు బుద్ధి లేని కన్యలు ఏం చేస్తున్నారు? ఎవరికి? ఇప్పుడు ఇవి ఇవి ఆశ్రయం ఎక్కడ? అది మనుషుల మీద ఆశ్రయం. స్తోత్రం 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 కలిగిన గాక. గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పలేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ప్రయాణం చెయ్యాలని నీకు అన్ని తెలుసు. నీ దీపం ఉంది, దీపములు నూనెగా ఉండాలని నీకు తెలుసు. ఇప్పుడేమైంది? దీపం మారిపోయినప్పుడు మనుషుడికి అడుగుతున్నారు నాకు కొంచెం ఇవ్వమంట. ఇప్పుడు ఆశ్రయం మారింది. స్తోత్రం. చాలా మంది మనుషుడు ఆశ్రయం మారిపోయింది. దేవుడి మీదే ఆశ్రయించకుండా నరుల మీదకి ఆశ్రయించారు. యెరమియా గ్రంథము 17వ అధ్యాయంకి రండి. 5వ వాక్యం నరులను ఆశ్రయించి
నరులని ఆశ్రయించి శరీరములకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములు యెహోవాకి యెహోవాకి మీద నుండి తొలగించుకొని ఉన్నవాడు శాపగ్రస్తుడు దేవుడు మీదే ఆశ్రయించకుండ నరుల మీదే ఆశ్రయించిన వాడు శాపగ్రస్తుడండి. అందుకని రాత్రి చెప్పబడిన మాట ఏంటంటే నీ ఆశ్రయము యేసయ మీద ఉంచాలి. స్తోత్రం. ఈ కన్నెలో ఐదు బుద్ధి లేని వాడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. మేనేజర్ మేనేజర్ ఈరోజు స్తోత్రం. మేనేజర్ ఈరోజు ఏం చెప్తాను? మేనేజర్ ఈరోజు చెప్తాను, అమ్మా నీ మంచివాడని చెప్తాం. రేపు నీ గురించి చెట్ట మాట్లాడుతుంది. హలో, మనిషిని ఇప్పుడు నిన్ను చూసి పొగుడుతుంది. ఆడికి నచ్చలేని ఏదైనా పని చేసిన అనుకో, నీకు నీ గురించి ఏం చెప్తుంది? చెడ్డ మాట్లాడుతుంది. అప్పుడు నీ మనసే కలవరపడుతున్నారు. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే మనిషిని మీరు ఆశ్రయించిన వాడు అటువంటి వాడే. మనిషి ఏం చెప్తే అది వినినప్పుడు భయపడుతున్నారు. దేవుడి మీద ఆశ్రయించిన వాడు 125 కీర్తనములు 125 కీర్తనము మొదటి వాక్యములు దావీది రాజుడు చెప్పిన మాట వినండి. కీర్తనములు 125 మొదటి వచనం. దేవుడి మీద, దేవుడి మీద నమ్మిక. నమ్మిక అంటే ఆశ్రయం. దేవుడి మీద నమ్మిక ఉన్న నమ్మిక ఉంచువారు అలేలుగా చెప్పచ్చు. గట్టిగా చప్పడలు కొట్టి యెహోవ మీద నమ్మిక ఉంచిన వాడు కదలకుంట నిత్యం నిలబడుతుంది. జోడి పాస్టర్ మీద నమ్మిక ఉన్నవాడు, జోడి పాస్టర్ అంటే మాట మాడినప్పుడు మీరేమవుతుంది? నీ కల నీ కదలడానికి కారణం ఏంటి? హలో, విశ్వాసి కదిలిపోవడానికి కారణమండి. ఆశ్రయం ఎక్కడ? నీ ఆశ్రయము నీ నమ్మిక ఎవరి మీద? నరుడి మీద ఉంచిన ఏడలో నీ కదిలిపోతుంది. కదిలితుంది, కదిలితుంది. ఆడు మారినప్పుడు నీ కూడా కదిలిపోతుంది. కానీ యేసయ్య ఎక్కి నమ్మితే కదలకుండా నిలబడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మందిని విశ్వాసులు మనిషిని మీద నమ్మిక ఉంచారంటమాట. ఇప్పుడు జోని పాస్టర్ మీద నీ నమ్మిక ఉంచిన అనుకో, జోని పాస్టర్ అంటే మాట్లాడినప్పుడు నీ మనసు కలవరపడి నీ ఇంటిలో కూర్చు కృంగి ఉండిపోతుంది. ప్రార్థన లేదు, హల్లెలూయా స్తోత్రం లేదు. అంటే నీ నమ్మిక ఎవరి మీద ఉంటే, యేసయ్య మీద ఉంటే అనుకో, ఆడి కదిలితే నీ కదలితుంది. యేసయ్య కదిలితే మీరు కదులుతుంది. మనిషి మీద నమ్మిక ఉంచిన వాడు మనిషిని కదిలితే నమ్మిక ఉన్నవారు కూడా కదిలిపోతుంది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక విశ్వాసంగా విశ్వాసములు ఊరక నిలబడాలంటే యేసయ్యకి నమ్మిక ఉంచండి. ఆడ మీద నమ్మిక ఉంచిన వాడు ఎప్పుడు కూడా కదలదు. అంటే ఇప్పుడు ఈ ఐదుగురు కదిలిపోవడానికి కారణమే మనిషిల మీద నమ్మిక ఉంచారు. ఐదో విషయము నాలా విషయం ఏమంటే
ఆరో వాక్యం చదవండి. మత్తయి సువార్త 25:6. రాత్రి వేళ ఇదిగో వెళ్ళి కుమారుడు అతన్ని ఎదుర్కొనుటకు రండని అని కాక వినబడేను. అరే నూనె కొనడానికి అప్పుడు ఆ కన్యగలందరూ లేచి తమ దివిటీలు చక్కపరచి బుద్ధి లేని ఆ కన్యగలు మా దివిటీలు పారిపోతున్నది గనుక మీరు నూనె కొంచెము మా కియుడని బుద్ధి గల వారి అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యగలు మాకును మీకును ఇది చాలలేదు, దేమో మీరు అమ్మవారి వద్దకు పోయి నాలా విషయం ఏమండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుకోమని చెప్తుంది. ఆ రాత్రిలో నూనె కొనడానికి ఎక్కడికి వెళ్ళలేదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు అమ్మవారు ఎక్కడ అమ్ముతున్నారో అక్కడ దగ్గర వెళ్ళారు. ఆయన బైబిల్ ఏం చెప్పారంటే ఎఫెసీ పత్రిక 5:16 చదవండి. సమయమనికి Make your most of your time on earth recognized and taking advantage of each opportunity. మీరు సమయమును పోనీయగా సద్వినియోగము చేసుకొని అల్లెలూయా చెప్పొచ్చు కదా. 15 వాక్యం అల్లెలూయా. సమయమునికి ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. 15 వాక్యం స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్ళారు? ఈ బుద్ధిగైనడు 5 నూనె కొనడానికి అమ్ముకున్న వారి దగ్గరికి వెళ్ళారు. సమయములకి ఏం చెయ్యలే? సద్వినియోగం చెయ్యలేదు. నీకు దొరికిన సమయములు సద్వినియోగం చెయ్యండి. ఈ రోజు చెయ్యిన పని రేపు చెయ్యకూడదు, ఈ రోజే చెయ్యండి. చాలా మందిని విశ్వాసం ఎలాగా ఈ రోజు చెయ్యిన పని రేపు చేస్తానని అలగ చేసిన కాబట్టి పని ఎక్కువ అవుతుంది, ఏం జరగదు. ఆ సమయం దొరికినప్పుడు నీ ఏం చేయాలి? సద్వినియోగం చేయండి. ప్రార్థనకి సమయం దొరికితే ఆ సమయం చేయండి. తర్వాత చేస్తానని అనుకోని తర్వాత ఆవదు. ఎప్పుడు నీ మనసును ప్రార్థన చేయడానికి పుట్టించో అప్పుడు కూర్చోండి. అప్పుడు కూర్చోలేకపోతే మళ్ళీ ప్రార్థన చేస్తానని అనుకో, ఆ సమయం నీకు దొరకదు. అందుకే సమయమునికి సద్వినియోగం చెయ్యండి. కొన్నర టైం ఒక్కటి ఉంది. ఇప్పుడు రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తే నూనె దొరుకుతుందా? అమ్మవారు అక్కడే దగ్గరికి వెళ్తే అక్కడ కూడా దొరకదు. వారందరూ పడుకున్నాం అర్ధరాత్రి అని చెప్పుతున్నారండి. ఈ రాత్రి నా చెప్పుతున్నారా మాట ఏంటంటే, బుద్ధి లేని వాడికి బుద్ధి లేని కారణం ఏంటంటే సమయమునకు సద్వినియోగం చెయ్యలే. స్తోత్రం. చివరి మాట కూడా చెప్పి మాటలు ముగిస్తున్నారు. అదే మత్తయి సువార్త 25:10. వారు కొనిపోబడుచుండగా వెళ్ళి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్ళిందుకు లోపలికి పోయి అందట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా 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 అని పిలుస్తున్నారు. ఈడే 10 మందిలు 5 బయటలో 5 లోపలలు. బుద్ధి ఉన్నవాడు లోపల ఉన్నారు, బుద్ధి లేనివాడు ఎక్కడ ఉండిది? ఎంత దూరం? ఎంత దూరం ఉండండి? ఒక తలుపే. బుద్ధి ఉన్నవాడు తలుపు లోపల, బుద్ధి లేనివాడు తలుపు బయట. దేవునికి సోత్ర రెండారా అక్కడ గురించి అలాగే జరుగుతున్నారు. ఏసయ్య చెప్పింది కొద్దరు పైకే,
దేవుడి సన్నిధి చేరబడుతుంది, కొందరు బయటి నుండి పోతుంది. స్తోత్రం. అందుకని నీకు దొరికిన సమయంలో సద్వినియోగపరచుకో. స్తోత్రం స్తోత్రం. అక్కడ ఇక్కడ తిరిగి నీ సమయం నష్టం చేయకూడదు. అది చెయ్యన వలన ఏమవుతున్నారంటే ఆ సమయం ఇక కుదరదు. మళ్ళీ ఇప్పుడు సమయం దొరికిందా ఆ రోజు ఆరాధన చెయ్యి, ఇప్పుడు సమయం దొరికిందా ఆ రోజు ప్రార్థన చెయ్యి, ఇప్పుడు సమయం దొరికిందా ఆ రోజు బైబిల్ చదువు. అది నీకు ఇచ్చిన సమయం. స్తోత్రం. ఆ సమయంలోకి ఏం చేయాలి? సద్వినియోగపరచాలి. అందుకని పది మందిలో ఐదుగురు లోపలలో ఐదుగురు బయట. అది చెప్పిన తర్వాత యేసయ్య చెప్పిన మాట మత్తయి 13వ వాక్యం 25. ఆ దినమై ఆ దినమని అంటే మైన మీకు అర్థమైందా? ఆ బయట లోపల ఉండిన దినం. స్తోత్రం. హలో. ఆ దినములు ఎలాగా జరిగిందో అలాగా నీకు జరగకుండా నీ ఏం చేయలేగే మెలకగా ఉండాలి. అదే నేను చెప్పుతున్నా. ఆ దినములు జరిగినట్టుగా ఆ పది కన్నీలకి ఐదు మందిరం లోపలికి ఐదు మందిరం బయటలు ఉండినట్టుగా ఆ దినములు ఎలాగా జరిగిందో అలాగా నీకు జరగకుండా నీ మెలకగా ఉండి నీకు దొరికిన సమయము సద్వినియోగపరచు. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయిస్తున్నా. కన్ను మూసుకోండి. ఈ రాత్రి దేవుడు మంది మనకు చక్కన వర్తమానం అందించారు, అందుకే దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చినాయి స్తోత్రం. మమ్మల్ని దీవించండి ప్రభువా. దేవుడు రెండారా అక్కడ సమయంలో పది మందిల కన్నీల విషయం గురించి మనం నేర్చుకున్నారు. ఐదుగురు బుద్ధి ఉన్నవారు, ఐదుగురు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు మనుషుల్ని ఆశ్రయించారు. బుద్ధి లేనివాడు ఏమైనా నూనె కొనడానికి వెళ్ళి ప్రయాణం చేశారు. బుద్ధి లేనివాడు బయటలు, బుద్ధి లేనివాడు దీపములు నూనె ఉంటున్నట్టుగా చూడలే. బుద్ధి లేనివాడు స్తోత్ర ఆడి జీవితములు శోధింపబడలేదు ప్రభువా. ఈ రాత్రి అడగండి మనకి జరగకుండా బుద్ధి ఉన్న కన్నీ బుద్ధి ఉన్న ఐదుగురు వలన మనం మారిపోవాలి. దీపం తోడుగా నూనె కూడా పట్టుకోవాలి. దీపం తోడుగా నూనె కూడా పట్టుకొని సిద్ధపరిచి ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేయండి. నీ వివాహ మహోత్సవం జరిగిన మునివే నీ కొరకు మనం ఎదురు చూచి నీ రాజ్యములు చేరడానికి నన్ను తనతో సిద్ధపరిచి ఎత్తబడడానికి దేవుడు ఈ రాత్రి వాక్యం నిన్న ప్రతి బిడ్డలకు దీవించిన స్తోత్రం. దేవుడు నా ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామమును అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ఇద్దరు తోడే ఉండి నడిపించిన గాక. ఆమేన్.